వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు ఏపీ హాచుకల్చ సలహాదారులు సంబట్టూరు ప్రసాద్ రెడ్డి. వివేక హత్య కేసుపై రాష్ట్రం అంతటిని తప్పుదోవ పట్టించే విధంగా విచారణ జరుగుతోందని మండిపడ్డారు. వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ అరెస్టుకు నిరసనగా ఆయన స్థానికులతో కలిసి వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. కుట్రగమ్మి ఈరోజు మరి ఈ యొక్క వయస్సు కుటుంబం మీదకి నిపుణులు నెప్పి మరి వాళ్ళందరినీ రెచ్చగొట్టి అందరూ ఒకటే ఈ యొక్క వయస్సు సెక్రటరీ పార్టీని వయస్సు కుటుంబాన్ని అణివేసేదానికి రాష్ట్రం అంతా ఒక తప్పుదోవ పట్టించేదానికి ఈరోజు పడుతున్న నాటకంలో పని తొరత వస్తుంది. ఏదైపుడు కూడా నిజం నిర్భయంగా తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ జిల్లా అందరికీ తెలుసు కూడా తిరుగుతుంది. ఏదైపుడుగా వయస్ భాస్కర్ అక్రమ అరెస్టును తొందరగా వాళ్ళు రిలీజ్ చేసి శాంతియుతంగా జరగాల్సిన కోణంలో మరి యొక్క విచారణ చేపట్టాలని చెప్పి మేము వైఎస్ కార్యక్రమం డిమాండ్ చేస్తున్నాం.